జగిత్యాల జిల్లా కొడిమేల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్వర్ణలత మాట్లాడుతూ ఎంపీటీసీలు అధికారులు మండల అభివృద్ధికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్ల నుండి అందరం కుటుంబ సభ్యులుగా ఉండి మండల అభివృద్ధి కోసం పనిచేసాం. రాజకీయ పరంగా ఎవరిని ఎవరు చూడలేదు. పదవులు పోయినా ప్రతి ఒక్కరం ప్రజల సమస్యలపై స్థానికంగా ఉంటూ పరిష్కరించుకోవాలని, పదవీ విరమణ పొందామని దూరమయ్యామని బాధపడవలసిన అవసరం లేదని ఎంపీటీసీలను ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి అవకాశం ఇస్తే తప్పకుండా మళ్లీ కొడిమేల అభివృద్ధికి 100% పాటు పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రశాంతి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు మేనని రాజా నరసింగారావు, పోలు రాజేందర్, ఎంపీడీఓ స్వరూప, మండలాధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మాకు ఈ మండలంలో అభివృద్ధి చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే మాకు ఇక్కడికి వచ్చిన ప్రతి అధికారి కానీ ఎవరైనా కానివ్వండి, మేము చెప్తే ఏది కాదనకుండా అధికారులు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదే మేడం, ఇంతకు మీరు అన్నారు మన అరిత ప్రతి ఒక్కరు కూడా ముందు రోజుల్లో అధికారులు మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అందరం కూడా భవిష్యత్తులో అందరం కలిసి ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ చాలా తొందరగా గడిచిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 1.5 సంవత్సరాల కరోనా టైంలో మనం ఎక్కువ కలుసుకోక ఉండడం జరిగింది. మిగతా సమయంలో అందరం కూడా ముఖ్యంగా ఎంపీటీ సభ్యులు మా వైసీపీ గారు అలాగే కోఆప్షన్ గారు అందరూ కూడా కొడిమేర పోతారం లెఫ్టినెంట్లు కానీ అవన్నీ కూడా ఇక్కడ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా మన హయాంలో కావాలి, మన రైతాంగాలకు ఉపయోగపడే పని కాబట్టి, సాగునీరు అందే పని కాబట్టి అది కూడా కావాలని చాలా ప్రయత్నం చేసాం. అది ఇప్పటివరకు నెరవేరలేదు. తర్వాత రోజుల్లో పనులు నెరవేరి మరి మన రైతాంగాలకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాం.